ఖమ్మం జిల్లా మధిరలో కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకున్నట్లు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే సిఎల్పి నేత బట్టి విక్రమార్క వెల్లడించారు. హోం క్వారంటైన్ లో ఉంటున్న పేషెంట్లకు తీసుకోవాల్సిన అంశాలను చర్చించారు. మధిరలోనే ఒక గెస్ట్ హౌస్ లో కరోనా బాధితులను ఉంచడానికి తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు బట్టి విక్రమార్క వివరించారు. మధిరా హెడ్ క్వార్టర్ లో ఊరు బయట ఏదైనా ఒక సెంటర్ తీసుకొని అక్కడ పెడితే బాగుంటుంది. అలా కాకుండా హోమ్ క్వారంటైన్ అని చెప్పి వాళ్ళందరిని ఇళ్లలో పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ డాక్టర్లు అన్ని ఇళ్లు తిరిగి వాళ్ళందరికీ రోజువారీ పరీక్షలు చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. అట్లా కాకుండా ఈ కాన్షియన్స్ హెడ్ క్వార్టర్ లో అంటే ట్రీట్మెంట్ కోసం అవసరం ఉన్నటువంటి వాళ్ళేమో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోవచ్చు. హోమ్ క్వారంటైన్ అంటే అసిమ్టమేటిక్ గా ఉండి కొంత సీరియస్ గా లేదు, ఇంట్లో ఉండి మందులు వేసుకొని ట్రీట్మెంట్ రెగ్యులర్ గా డాక్టర్ చెప్పినట్టు ఫాలో కావాలని ఎవరికైతే అడ్వైజ్ చేస్తామో వాళ్ళందరినీ ఒక సెంటర్ లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి దాంట్లో కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసి రెగ్యులర్ గా డాక్టర్లు వాళ్ళు చూస్తూ ఉంటే మానిటరింగ్ ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా తొందరగా కోరుకుంటారు. అటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి నేను ఆల్రెడీ రాత్రి డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడాను, కలెక్టర్ గారికి కూడా చెప్పాను. అవసరమైతే మర్చిపోయాను, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ కూడా చెప్పాను, హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్తాను. ఇది అత్యవసరంగా ఎందుకంటే ఇక్కడ విపరీతంగా స్ప్రెడ్ అవుతా ఉంది. ఈ స్ప్రెడ్ అయ్యే దాన్ని ఆపాలంటే కొన్ని ఇటువంటి మెథడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మధిర పరిసర ప్రాంతాల్లో